వెల్కమ్ టు టెక్కన్కి. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మనము లక్ష్మీదేవికి అమ్మవారికి ఏ విధంగా ఈజీగా త్వరగా అలంకరించుకోవచ్చో చూద్దాము. కలశాన్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలి చూద్దాము. ముందుగా ఒక పల్చని నట్ట ముక్కను తీసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా. తర్వాత మామిడాకులతో ఇలా స్టాప్లర్ సహాయంతో పిన్నులు వేసుకోవాలి. మామిడాకులు కానీ లేదంటే తమలపాకుల్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అట్టముక్క అనేది పల్చంది అయితే మనకి పిన్నులు బాగా ఈజీగా పడతాయి. ఈ విధంగా చుట్టూ అంతా కూడా వేసుకోవాలి. తర్వాత కొబ్బరికాయని తీసుకొని దానికి చుట్టూ ఉన్న పీచుని తీసేయాలి. ఎక్స్ట్రా పీచునంతా కూడా వల్చేసేయాలి. ఇప్పుడు దీని మీద కూడా ఏది పీచు లేకుండా చుట్టూ అంతా కూడా నీట్గా తీసేయాలి. మన దగ్గర శాండ్ పేపర్ ఉంటే శాండ్ పేపర్తో రుద్దితే మరి సాఫ్ట్గా నీట్గా వచ్చేస్తుంది. ఇలా సిజర్స్తో ఎక్కువ ఎక్స్ట్రా ఎక్కడైనా ఉంటే అదంతా కూడా కట్ చేసేయండి. తర్వాత ఇప్పుడు మనము పసుపును తీసుకోవాలి. టర్మరిక్లో వాటర్ని మిక్స్ చేసి చుట్టూ కూడా అప్లై చేయాలి. పసుపు వాటర్ అనేది మరీ పల్చగా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు. థిక్గా ఉంటే అంత రాలిపోతుంది, మరి పలచగా ఉంటే అంత కారిపోతుంది. ఈ విధంగా అంత మొత్తము కొబ్బరికాయ చుట్టూ కింద పైన అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా అంతా కూడా రాసుకోవాలి. ఇప్పుడు కుంకుమను అప్లై చేసుకోవాలి. నేను కుంకుమ పెట్టడానికి ఈ విధంగా పేపర్తో కట్ చేసుకున్నాను. మనము ప్లేస్ చూసుకొని నీట్గా సెంటర్లో ఈ విధంగా కుంకుమను పెట్టుకోవాలి. పేపర్ను కట్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పసుపు రాసాం కాబట్టి తడిగా ఉంది కాబట్టి మనకు కుంకుమ కూడా బాగా అతుక్కుంటుంది ఈజీగా. మనం ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో పెట్టుకోవచ్చు. చూడండి, ఇప్పుడు రెడ్ తీసేస్తే పేపర్ ఈ విధంగా ఉంది. చూడండి ఎంత అందంగా ఉంది కదా. ఇప్పుడు మనము ఒక బ్లౌజ్ పీస్ కానీ లేదంటే శారీ తీసుకొని చిన్న చిన్న ఫోల్డింగ్ ఈ విధంగా చూపించే విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. బార్డర్ ఉన్నదైతే ఇంకా బాగుంటుంది, కాటన్ది కూడా బాగుంటుంది. మీ దగ్గర ఏది అవైలబుల్ అయితే అది ఈ విధంగా చిన్న చిన్న ఫోల్డింగ్స్ చేసుకోవాలి. తర్వాత మధ్యలోకి మడుచుకొని మనము క్లిప్స్ పెట్టుకుందాము. క్లిప్స్ కానీ పిన్నులు కానీ పెట్టుకుందాము. ఇప్పుడు నా కల్చంకి రెడీ చేసుకుందాము. ఇప్పుడు కల్చం హైట్ కోసం నేను కింద ఒక క్యాన్ ఉంచాను. తర్వాత ఈ విధంగా మనము శారీని అంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఇక్కడ పిన్ను పెట్టుకుందాము. తర్వాత పైన మనము కొబ్బరికాయ రెడీ చేసుకున్నాం కదా, కొబ్బరికాయని కూడా అమర్చుకుందాము. చాలా ఈజీగా ఉంటుందండి వరలక్ష్మి వ్రతానికి. మనము ఏ పూజకైనా అమ్మవారిని ఈ విధంగా కలశాన్ని ఈజీగా అందంగా అలంకరించుకోవచ్చు. చూడండి బాగుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. మన వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.